నమస్తే మాస్టర్. నమస్తే. ఉద్యోగం గురించి, డబ్బు గురించి, పిల్లల చదువు గురించి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పిల్లలకు ఉద్యోగం, డబ్బు రావాలని ఆరాట పడుతున్నాం. దీనివల్ల జీవితంలో అదే ప్రధానం అయిపోయింది. దీనిపై మీరేం చెప్తారు? అవసరాలు, కోరికలు అనే రెండు విషయాలు. అవసరాలు జీవితంలో ఉండొచ్చు. శారీరక అవసరాలు ఉంటాయి, మానసిక అవసరాలు ఉంటాయి, సామాజిక అవసరాలు ఉంటాయి, సాంఘిక అవసరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ అవసరాలు అనేవి జీవితంలో ఉంటాయి తప్పదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవసరాలన్నీ కోరికల కింద మార్చేసారు మనిషి. అవసరం అనేది దాటిపోయి వెళ్ళిపోయి కోరికలు వెంట వెళ్ళిపోయి. అంటే ఎలా ఉందంటే అది ఇంకా మరింకా ఇంకా ఇంకా అలా ఉందన్నమాట. అంటే ఒక సంతృప్తి లేదు దేనికి. అంటే విద్యలో ఇంకా చదవాలి, మళ్ళీ ఇంకా ఏదో దేశాలకు ఇవ్వాలి, అక్కడ చదవాలి, మళ్ళీ చదవాలి, అల్టిమేట్గా ఏంటి అక్కడికి అంతవరకు వెళ్ళిపోవాలి. అలాగే లక్ష చాలదు, కోటి చాలదు, 100 కోట్లు చాలదు, 100 కోట్లు ఉంటే అప్పుడు గ్రేట్. అలాగేమైందంటే విద్యనండి, ఆర్థిక విషయాలనండి, లేకపోతే పేరు ప్రతిష్టలనండి, లేకపోతే రాజకీయాలనండి. కౌన్సిలర్ ఉంటే చాలు అనుకున్నవాడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతారు ఆలోచిస్తారు ఎలా ఉంటుంది. సో కాబట్టి అలాగా ప్రతిదీ కూడా యాంబిషన్ అనేది అంతు లేకుండా పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ యాంబిషన్ ఇస్ పాయిజన్. అది ఎందుకు పాయిజన్ అంటే మనిషిని నిలువెల్లా చంపేస్తుంది అది. అంటే అది వ్యసనాల కంట వ్యసనం అది. ఎందుకంటే దానిలో నుంచి మనిషి బయటకు రాలేదు యాంబిషన్ అనేది. అది ఉంటే ఏమవుతుందంటే ఒక పంజరంలో అతను ఒక జైల్లో ఉన్నట్టు అనమాట. సమాజం ఇంకొక దానితో సంబంధం పోతుంది. ఇప్పుడు అధికారం పదవిలో ఉండేవాడికి ఎంత రిలేషన్షిప్ ఉంటుందంటారు ఫ్యామిలీతో? వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే మనకు తెలుస్తుంది ఆ లోతునైతే కదా. అలాగే ధనం కోట్లు కావచ్చు, ఇంకా 100 కోట్లు వెళ్ళేవాడికి ఎక్కడ టైం ఉంటుంది తన పిల్లలతో గడపడానికి? లేదు. అలాగే ఒక పెద్ద జీఎం అనుకోండి, లేకపోతే ఒక డైరెక్టర్ అనుకోండి, ఆడు ఫ్యామిలీతో గడపడానికి సమాజంతో గడపడానికి ఎంత టైం ఉంటుంది? సో ఇప్పుడు ఏమైందంటే బాంధవ్యాలు అనేటువంటివి ఈరోజు లేవు సరిగ్గా. ఎందుకంటే ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు, ఎవరి వినోదాల్లో వాళ్ళు మునిగిపోయారు. కాబట్టి మునిగిపోయే స్థితి ఎందుకు కలుగుతుంది అంటే అక్కడ విపరీతమైన ఆశ, విపరీతమైన వాంఛ, విపరీతమైన అంబిషన్ ఇది బాగా పెరిగిపోయాయి అనమాట మనిషిలో. ఈరోజు ఇంతకుముందు సైకిల్ ఉంటే చాలు, ఇప్పుడు మోటార్ సైకిల్ కావాలి, అది ఇప్పుడు 10 లక్షల మోటార్ సైకిల్ కావాలి. అలాగే ఇప్పుడు కారు ఉంటే చాలు, ఇప్పుడు ఆ కారు కాదు 1 కోటి రూపాయల కారు కావాలి. ఇలాగ ఏంటంటే ఒక దానికి ఒక అంత అంటూ లేదు. ఇప్పుడు విల్లాస్ కావాలి, ఊరిపాకొద్దు పెంకుటిల్లు కావాలి, ఓకే, ఇప్పుడు విల్లాసే కావాలి 1 కోటి. మామూలు అపార్ట్మెంట్లు చాలు, ఇండివిజువల్ హౌస్ కూడా చాలు. సో కాబట్టి సంఘంలో పరపతి, పేరు, డబ్బు, చదువు ఇలా అన్నిటికి కూడా పోటీతత్వం లావైపోయింది. వేర్ దెర్ ఇస్ కాంపిటీషన్, వేర్ దెర్ ఇస్ కంపారిజన్, దేర్ మస్ట్ బి కాన్ఫ్లిక్ట్. యూనో దేర్ మస్ట్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ దేర్ ఇస్ ఎ రెస్ట్లెస్ మైండ్. అసలు విశ్రాంతే ఉండదు ఆ మనసు. సో అంతరంగ విశ్రాంతి లేదు, బాహ్య విశ్రాంతి లేదు, లోపల కూడా ఖాళీ లేదు, బాహ్యంగా కూడా ఖాళీ లేదు. కాబట్టి ఎందుకు ఆ జీవితం, ఎందుకు జీవిస్తున్నాడో మనిషి తెలియదు. కాబట్టి అతను ఒక సూర్యాస్తమయాన్ని ఆస్వాదించలేడు, ఒక పెద్ద గార్డెన్లోకి వెళ్ళి ఆ గార్డెన్ ఆస్వాదించలేడు, ఒక ఒంటరిగా ఉండి ఒక పర్వతాన్ని చూడలేడు, సాయం సమయంలో నక్షత్రాన్ని చూడలేడు, ఒక సంగీతాన్ని చక్కగా వినలేడు, ఆస్వాదించలేడు, ఒక చిత్రలేఖనాన్ని పరిశీలించి దాని ఎందుకు ఒక 10 నిమిషాలు
టైంను వెచ్చించలేడు. భార్య ప్రేమగా వచ్చి ఏదైనా కాఫీ ఇచ్చి మాట్లాడతానంటే ఆమెను వినలేడు. పిల్లలు వచ్చి ఒళ్ళో కూర్చుంటే తోసిస్తాడు ఫోన్ రావాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ సమాజంలో చూడండి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఇది. కాబట్టి జీవితం అనేది ఆస్వాదించకుండా పూర్తిగా పోయింది. జీవితం అంటే జీవితం అంతా కేవలం తన తాలూకా అపేక్షలు, ఆకాంక్షలు, కోరికలు, తన అంబిషన్తో నిండిపోయి మనిషి ఈరోజు జైల్లో జీవిస్తున్నాడు అండి. ఈజ్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ జైల్. నాట్ ఓన్లీ ఏదో ప్రిజన్, సెంట్రల్ ప్రిజన్లో కాదు, ఇప్పుడు రోజు తను తిరుగుతున్న మనుషులందరూ జైల్లో జీవిస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ అవేర్ దట్ దట్ దే ఆర్ ఇన్ జైల్. ఇఫ్ దే ఆర్ అవేర్ దే కెనాట్ బీ ఇన్ దట్. మీరు నేను చెప్తే అవుతుందా? వాళ్ళ మట్టు కాదు, అవేర్నెస్ రావాలి. కాబట్టి విషయాన్ని అందరూ వినాలి. విన్న తర్వాత లోపలికి తీసుకోవాలి. అవునా, నా జీవితం ఎలా గడుస్తుందని ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారు ప్రశ్నించుకొని ఆ జీవితంలో ఎంత ఏది గట్టర్లో మునిగిపోయి ఉన్నాడు అతను అది చూసుకోవాలి. ఆ కంపు ఏంటి, ఆ ప్రమాదం ఏంటి అని చూడాలి. అలా చూసినప్పుడే అతను బయటపడగలడు. ఈరోజు ఆ కోరిక, ఆ అంబిషన్ చూడనివ్వకుంటుంది మనిషిని. ఇదే ప్రపంచం అయిపోయింది.